అడుగుతున్నానండి. ముఖ్యంగా మచిలీపట్నం టౌన్లో ఈ పశువులకు సంబంధించి చాలా యాక్సిడెంట్లు అవుతూ అనేకులు గాయపరచబడి అనేకులు చనిపోవడం మనం గత కాలంలో చూసి ఉన్నాం. దాన్ని నివారించుటకు భాగంగా గౌరవనీయులైన కృష్ణా జిల్లా ఎస్పీ సార్ అయిన సిద్ధార్థ్ కౌశల్ యొక్క ఆదేశాల మేరకు బంద టౌన్లో క్యాటిల్ డ్రైవ్ మేము నిర్వహిస్తూ ఉన్నామండి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా టౌన్లో ఈ క్యాటిల్ డ్రైవ్ చేసి సుమారుగా 176 ఆవులను గోశాలకు తరలించడం జరిగింది. దాంట్లో 99 ఆవులను సంబంధిత యజమానులు వచ్చి ఆ జరిమానా కట్టించి అలాగే ఒక అప్డేట్ ఇచ్చి ఇంకెప్పుడు మా ఆవులను రోడ్డుపై వదిలివేయమని తమ దొడ్లో కట్టుకుని ప్రజలకు ముఖ్యంగా వాహనదారులకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా తమ జాగ్రత్త తీసుకుంటారని హామీ ఇవ్వడంతో 99 ఆవులను వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే మిగతా 76కు సంబంధించిన యజమానులు కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో వాటిని కూచిపూడి పెద్ద ముత్తేవి గోశాలకు తరలించడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంతమంది పశు యజమానుల్లో ఎటువంటి మార్పు రాలేదు. కావున ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూగా నిర్వహించాలని మా ఎస్పీ సారు మరియు ట్రాఫిక్ డీఎస్పీ గారి యొక్క ఆదేశాలు పర్యవేక్షణలో మేము ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ మేము నిర్వహిస్తున్నామండి. ఈరోజు కూడా బంద టౌన్లో ఈ యొక్క క్యాటిల్ డ్రైవ్ నిర్వహించడానికి జడ్పీ సెంటర్ నుంచి జేసేపేటలో ఉన్న గోశాల వరకు వెళ్తున్నామండి. అయితే ఈ యొక్క క్యాటిల్ డ్రైవ్ ద్వారా పట్టణంలో ఈ యొక్క ఆవులను ఈ యొక్క సంచారాన్ని తగ్గించాలని ఎటువంటి ప్రమాదాలు అవ్వకుండా నివారించాలనే భాగంగానే క్యాటిల్ డ్రైవ్ చేస్తున్నామండి. పశు యజమానులకు మా డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నామండి. మీరు మీ యొక్క ఆవులను మీ గోశాల్లో పెట్టుకునే వరకు ఈ క్యాటిల్లో కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మీలో మార్పు రావాలి. అలాగే టౌన్లో కూడా ఎక్కడ ఎటువంటి ఆవులు రోడ్డు మీద ఉండకుండా సంపూర్ణంగా వాటిని రోడ్డు మీద లేకుండా సంబంధించే యజమానులు భద్రపరుచుకోవాలని మేము కోరుచున్నామండి. అలా లేని పక్షంలో వారిపై క్రిమినల్ కేసులు కూడా కట్టడానికి కూడా మా ఉన్నతాధికారులు ఏమాత్రం వెనకాడొద్దని మాకు ఆదేశాలు జారీ చేశారు. కావున పశు యజమానులందరినీ మేము కోరుకునేది ఒకటే, ఆ మూగ జీవులపై ఆధారపడి జీవిస్తున్న మీరు వాటిపై కనీసం కనిక్రమాన చూపించి మీ ఆవులను మీరు సంరక్షించుకోవాలి. అలాగే వాహనదారులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా మీరు బాధ్యత వహించి మీ నిర్లక్ష్యాన్ని వేడాలని కోరుతూ ముగిస్తాను.